ధర్మంతో పెట్టుకున్నారు మీరు. మీకు చూపిస్తాను, ఈరోజున భయపడే అందరికీ ఒకటే చెప్తాం, ఎవరికన్నా గుండె ధైర్యం లేకపోతే ఇక్కడ నువ్వు ఆడపడుచులకే చెప్తున్నాను. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మన చిత్ర పరిశ్రమ కూడా మాట్లాడా, నాకేం సరదా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి, నాకు అసలు కాదు. కాకపోతే అది రాష్ట్రంలో భాగం, ఎందుకంటే మన సినిమాలు చూస్తాం, నా నచ్చుతాం, మన హీరో ఏ హీరోని చప్పట్లు కొడతాం. వాళ్ళందరూ నన్ను అడిగి వాళ్ళందరిలో వాళ్ళల్లో కొంతమంది నా నిర్మాతలు కూడా మర్చిపోతారు. వాళ్ళు వచ్చి అడిగారు ఇలా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో తెలియట్లేదంటే, వాళ్ళు రేట్ల గురించి కూడా కాదు, ప్రభుత్వం కంట్రోల్లోకి మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఏం చేయాలి, అందరి దృష్టిని ఇబ్బందులు పెట్టుకొని అందరికంటే మాట్లాడాలని అందరికీ భయం కదా, ఇబ్బందులు పడతారు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంట్లా. సో వాళ్ళందరి తరపున ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాలుగు గోడలు చెప్తాను, ఎందుకంటే బలంగా మాట్లాడగలంటే నాలుగు గోడలు వచ్చి నా దగ్గర చెప్పి చెప్పి ఏం చేస్తారు, చెప్పచ్చు కదా బయట అంటారు, మళ్ళీ నీళ్ళు నవ్వుతారు. ఆ విసుగు తట్టుకోలేక చెప్పాను, అది వాళ్ళు చేస్తారో చేయరు నాకు అనవసరం, ఎందుకంటే మనకి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 2000 కోట్లు అది చాలా చిన్న పరిశ్రమ, అది కాబట్టి దాని ప్రభావితం ఎక్కువ అనుకోండి, గోల ఎక్కువ. అంతేగాని నాకు దాంట్లో నేను కోరుకున్న దగ్గరలో ఏంటంటే సమస్య ఉంది గుర్తించమని చెప్పాను తప్ప అంతకుమించి నాకు పెద్ద వేరే ఏం లేదు. మీరు సాల్వ్ చేసుకుంటారు, ఎందుకంటే నేను ఎలాంటి ఉండో చెప్తాను మీకు. నా సినిమాను ఉచితంగా వదిలేస్తాను, వీళ్ళు టికెట్ లేదు మేము ఉచితంగా వదిలేస్తాను, నాకు పెద్ద ఇష్యూ కాదు, నాకు అది నా నిజంగా నా సినిమా పెద్ద ఇష్యూ కాదు. నా సినిమా నా కోసం నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు 10 మంది కోసం నిలబడతాను. అలాగే నేను ఇంకెక్కడో చోట దీనికి ఒక చర్మాంకం పలకాలి, దీని మీద వ్యూహం వేయాలి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు, చెప్పలేదు ఇంత ఘంటాపదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది, వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను, రా రా బడి రా కాబడి పెట్టుకున్నారా, మీరా మేవా రా తెలుసుకోరండి, ఏం బల్ల మీ తాట తీసి మోకాల మీద కూర్చోబెట్టండి, ఇక్కడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను, జనసేన స్పీకర్స్గా చాలామంది వెళ్తుంటారు, మీరు మీడియాకి వెళ్ళి బలంగా మాట్లాడండి, జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చెప్తున్నా, ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు దగ్గరించే వాళ్ళ నాయకులు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా, ఆయన చిట్టా ఆ రోజున కాకినాడలో మా ఆడబిడ్డల మీద మీరు చేయి చేసుకున్నారు, నేను మర్చిపోలేదు. ఎందుకంటే మేము కెలకలా మిమ్మల్ని మేము తిట్టలా, మీరే తిట్టేసి పచ్చిపూతులు తిట్టేస్తే మా కోపాలు రావా, మీ నాయకుని తిడితే మీరు ఊరుకుంటారా, మీరే తిట్టి మీరే మరి మా వాళ్ళ కోపస్ వస్తే ఎవరు చేత కొట్టించారు, అన్నీ మాడపడిచాం అన్ని కులాల నుంచి వెళ్తే మీరు అందరి చేత కొట్టించారు, నేను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి, మీకు కూడా చెప్తానమ్మా, నేను మర్చిపోలేదు, మర్చిపోయే ప్రసక్తే లేదు, నాకు తెలుసు ఎవరెవరు అందరూ తెలుసుకోవాలి.
మర్చిపోయే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏం చేశారో